ఈ నెల 13న కేసీఆర్ తమిళనాడులో పర్యటించబోతున్నారు. అక్కడ డిఎంకే అధినేత స్టాలిన్తో సమావేశమవుతారు. దేశ రాజకీయాలపై చర్చలు జరుపుతారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ పొలిటికల్ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, కేసీఆర్ పర్యటన పూర్తి వివరాలేంటి? ఈ రోజు సాయంత్రం నుంచి కేసీఆర్ వారం రోజుల పాటు ఆయన కుటుంబ సభ్యులు, కొంతమంది పార్టీ ముఖ్య నేతలతో ఆయన కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటించబోతున్నారు. దాదాపుగా ఇటు వారం రోజుల పాటు ఉండే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇటు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికీ కేసీఆర్ కార్యాచరణ తీసుకుని ముందుకు వచ్చారు. దాంట్లో భాగంగా దేశంలోని వివిధ పలు ప్రాంతీయ పార్టీల నేతలను ఈ ఫెడరల్ ఫ్రంట్ లోకి ఇప్పటికే కేసీఆర్ ఆహ్వానించారు. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత ఈ ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించినటువంటి ఏర్పాట్ల పనులు మరింత వేగవంతం చేయాలని చెప్పని కేసీఆర్ భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో కేసీఆర్ భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత ఈ నెల 13న ఆయన చెన్నైలో డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో కూడా కేసీఆర్ భేటీ కాబోతున్నారు. ఈ మధ్యలోనే కేసీఆర్ వీలైతే బెంగళూరు వెళ్లి అక్కడ జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామితో ఆయన భేటీ అయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి. ఓవైపు ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు, మరోవైపు ఆయన కొంత ఇప్పటి వరకు ఎన్నికల హడావిడిలో ఉన్నటువంటి కేసీఆర్ కొంత చేర వీరేందుకు కూడా ఆయన ఈ పర్యటన వినియోగించుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఇటు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమంతో పాటుగా ఇటు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఈ రెండు కార్యక్రమాలను కూడా కేసీఆర్ ఈ వారం రోజుల పాటు తన టూర్ లో షెడ్యూల్ చేస్తున్నారు. సో కేసీఆర్ షెడ్యూల్ ప్రకారం అయితే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఆయన బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి కేరళ వెళ్తారు, త్రివేంద్రం వెళ్తారు. సో అక్కడ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో సాయంత్రం భేటీ అయి 2 రోజుల పాటు కోవలంలో కేసీఆర్ చేతులు తీయబోతున్నారు. ఆ తర్వాత ఆ కేసీఆర్ అక్కడి నుంచి రామేశ్వరం వెళ్తారు. సో రామేశ్వరం నుంచి నేరుగా ఆయన మధుర మీనాక్షి దేవాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీరంగం టెంపుల్ కూడా వెళ్తారు. సో అక్కడి నుంచి నేరుగా ఆయన చెన్నైకి వెళ్తారు. సో ఈ మధ్యలో ఆయన కర్ణాటక, బెంగళూరు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి. సో మొత్తం మీద ఇప్పటికే ఆయన నవీన్ పట్నాయక్ ను కూడా ఒకసారి కలవాలని చెప్పేసి భావించారు. సో మొత్తం మీద అయితే ఈ నెల 23 తారీఖు లోక్సభ ఫలితాలు వచ్చే నాటికి ఇప్పటికే కేసీఆర్ ఎవరెవరినైతే ఇటు పలు ప్రాంతీయ పార్టీల నేతలను కలిశారు, వీళ్ళందరినీ కూడా ఈ రోజుల్లో అంటే ఈ నెల 23 తారీఖు లోపుగా కలవాలని చెప్పేసి ఆయన భావించుకున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు కేసీఆర్ పర్యటన జరుగుతున్నట్టు మనం భావించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్. కుటుంబ సభ్యులతో కలిసి 5 రోజుల పాటు కేరళ, తమిళనాడులో పలు పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు కేసీఆర్. సాయంత్రం త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం కేరళ సీఎం విజయన్తో కేసీఆర్ భేటీ అవుతారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు కేసీఆర్. ఈ నెల 7వ తేదీన కోవలంలో సీఎం కేసీఆర్ బస చేస్తారు. 8న కన్యాకుమారి వెళ్లారు, 9న రామేశ్వరం, 10న మధుర మీనాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. కేసీఆర్ ఈ నెల 11న తిరుచానూరులో శ్రీరంగం ఆలయాన్ని సందర్శిస్తారని, రామేశ్వరం ఆలయాన్ని సందర్శిస్తారని సీఎంఓ వెల్లడించింది.